హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి మనం తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి అక్కడ ఉన్నటువంటి శిలాతోరణం గురించి ఈరోజైతే తెలుసుకుందాం ఈ శిలాతోరణం అనేది తిరుమలలోని శ్రీవారి ఆలయానికి ఉత్తర దిక్కున ఒక్క కిలోమీటర్ల దూరంలో ఇది ఉందన్నమాట ఇది నూట యాభై కోట్ల సంవత్సరాలకు ముందు ఇది ఏర్పడింది అది కూడా ఎలా అంటే ఎవరో చెక్ ఎక్కడం వల్ల ఆ విధంగా ఏర్పడలేదన్నమాట భూగర్భ శాస్త్రవేత్తలు తవ్విన తవ్వకాల్లో అది బయటపడింది ఇది వచ్చి ఎనిమిది మీటర్ల వెడల్పు అలాగే మూడు మీటర్ల ఎత్తు ఉంటుంది చూసారా ఎంత బాగుందో కదా అది ఎవరు ఆ విధంగా పెట్టారేమో అనే ఆ విధంగా ఉంది కానీ ఎవ్వరూ అది ఆ విధంగా పెట్టలేదనమాట సహజ సిద్ధంగా అదే ఆ విధంగా ఏర్పడింది ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి ఏమిటంటే ఈ విధంగా ఉన్నటువంటి ఇంకా రెండు చోట్లు ఉన్నాయి అది ఎక్కడ అంటే అమెరికాలో ఒక చోట ఇంగ్లాండ్లో ఒక చోట అనమాట ఇంకొకటి మనకు మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి శ్రీవారు ఆ పర్వతమైన నారాయణగిరి పర్వతంలో మొదటి అడుగు పెట్టాడు కదా తర్వాత వచ్చి రెండవ అడుగు వచ్చి ఈ శిలా తోరణం దగ్గరే పెట్టాడంట ఇంకా మూడవ అడుగు వచ్చి ప్రస్తుతం శ్రీవారు కొలువైన ప్రదేశం అన్నమాట అక్కడ భక్తుల యొక్క విశ్వాసం ఇక్కడ ఈ శిలాతోరణం ఎవ్వరూ చెక్కబడింది కాదు చూసారు కదా ఎంత బాగుందో కదా ఇక్కడ లోపలికైతే అలో చేయరు ఇలా గేట్ వేసేసారు ఎందుకు అంటే కొంతమంది అక్కడికి వెళ్ళి దాన్ని పాడు చేసే అవకాశం కూడా ఉంది కదా కావిద అందుకనేసి అదంతా కూడా క్లోజ్ చేసి పెట్టారు మనం చూడ్డానికైతే చాలా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ ఏమంటే చుట్టూ వచ్చి దీనికి ఒక లాగా రెడీ చేసి పెట్టారు చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చాలా ప్లేస్ అయితే ఉంది చూసారా ఎంత బాగుందో కదా మనకు అక్కడికి వెళ్ళడానికి బస్సు సౌకర్యం ఉంది అలాగే ఏ వెహికల్ అయినా కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఎంత బాగుందో కదా మీరు కూడా ఒకసారి చూడండి సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్